నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. మండలం కల్లార్ది పసల్పూడి సూర్యారావుపాలెం ఎర్రకాలువ వరద ముంపుకు మునిగిన పంట పొలాలను పరిశీలించిన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస నాయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌలు రైతులకు మరియు రైతులకు నీటి మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నీటి మునిగిన పంట పొలాలు నమోదు చేయవలసిందిగా అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. గట్టులను పటిష్ట పరిచేలా ఇరిగేషన్ అధికారులను ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహాయ మండల చైర్మన్ గురుగుపల్లి సుబ్బారావు, ఉండ్రాజవరం మండల అధ్యక్షులు నందిగం భాస్కరయ్య, గ్రామ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అగ్రికల్చర్ ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఇళ్ళు ఇళ్ళల్లోకి నీళ్లు ప్రవేశించే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి షిఫ్ట్ చేసి మనం రిలీఫ్ సెంటర్స్లో పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు చేశారు, భోజనాల ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ టాయిలెట్సు, మరి అక్కడికి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఎవరికైతే అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తహసీల్దార్ గారు, అదేవిధంగా మన ఆర్డీఓ గారు స్వయంగా అక్కడే రాత్రి కూడా అక్కడే క్యాంప్ వేసి ఆ గ్రామాల్లోని ఆ మండలాల్లో క్యాంప్ వేసి అక్కడే ఉండి అన్నీ కూడా చూడటం జరిగింది. మరి ఆ విధంగా అదృష్టం శాతు మన నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం ఈ వరద తట్టుకున్నాం. మరి అదేవిధంగా పంట నష్టం చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఎర్రకాలం పక్కన ఉన్న పొలాలన్నీ కూడా మరి మునిగిపోవటం జరిగింది. అది ఎక్కువ ఫ్లో రావటం, కొన్ని చోట్ల గండి పట్టడం, కొన్ని చోట్ల గట్టుపై నుంచి కూడా నీళ్లు రావటం, ఈ విధంగా చాలా దాదాపు 9,000 నుండి 10,000 ఎకరాల వరకు నష్టం కలిగింది అంటున్నారు. ముందు ఫస్ట్ ఎస్టిమేట్లు ఇవి, ఇంకా కూడా అన్నీ కూడా లెక్కలు చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా ఎనిమినేషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చేసి రైతులను ఆదుకుంటమే, రైతులకి అండగా ఉండటమే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నారు. అదేదో ఈరోజు చెప్పడం కాదు, ఎలక్షన్ ముందు నుంచి కూడా రైతు పక్షం ఈ ప్రభుత్వం అని ఎప్పుడు కూడా చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఎవరైతే వ్యవసాయం చేశారో, ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వ్యవసాయానికి, వారికే నేరుగా ఏదైతే నష్టపరిహారం ఉంటుందో, ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందో వారి అకౌంట్లో నేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా కౌలు రైతులు నష్టపోయే అవకాశం ఉంది, కనుక కౌలు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా, మరి వారికి కౌలు కార్డు ఉన్నా సరే, కౌలు కార్డు లేకపోయినా వారికి ఈ వరదల వల్ల వచ్చిన నష్టపరిహారం వారు డైరెక్ట్గా నేరుగా వారి అకౌంట్లో వేయటానికి మరి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి గతంలోని ఈ క్రాప్లో పెట్టుకున్నారు, ఈ క్రాప్లో ఉన్నా లేకపోయినా సరే మళ్ళీ కూడా ఇప్పుడు చూసి ఎవరున్నారో ఎవరు లేరో, ఎక్కడన్నా ఎవరికన్నా ఎవరైతే కౌలు రైతులు కవర్ కాకపోతే వారందరి పేర్లు కూడా పెట్టి వారికి అకౌంట్లోనే నేరుగా వేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మరి రెండో క్రాప్ వస్తుంది, రెండో క్రాప్ కూడా కౌలు కార్డు ఉంటేనే బ్యాంకులో అవనివ్వండి, సొసైటీలో అవనివ్వండి రుణాలు ఇస్తూ ఉన్నాయి. అలాగే రైతులకి నేరుగా వాళ్ళకి పాస్బుక్ల మీద రుణాలు ఇస్తూ ఉన్నారు. మరి అలా కాకుండా కౌలు కార్డు లేకపోయినా సరే ఈరోజు గ్రూపుల కింద ఏర్పడి 4S గ్రూపులు అని పెట్టారు. అదేవిధంగా గతంలో JLG గ్రూప్స్ ఉండే వాళ్ళ ప్రకారంగా గ్రూపులకి అంటే రైతు మిత్ర గ్రూపుల్లాగా ఈ గ్రూప్స్ అందరికీ కూడా నేరుగా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వారికి కార్డు ఉన్నా సరే లేకున్నా సరే, కౌలు రైతు కార్డు ఉన్నా లేకున్నా రుణాలు ఇవ్వటం జరుగుద్ది, కనుక మీరు తప్పకుండా ఆ రుణాలన్నీ ఉపయోగించి రాబోయే రబీ క్రాప్కి ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా వెంటనే చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి రైతు భరోసా కూడా మన అందరికీ కూడా కౌలు రైతులకి గతంలో కూడా ఇవ్వటం జరిగింది, అది కూడా ఇప్పుడు రెండో విడత కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా కూడా ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ అధికారులు అందరూ ఇక్కడే ఉంటున్నారు, ప్రతి గ్రామంలో విలేజ్ అసిస్టెంట్ ఉంటున్నారు, ఏఓలు ఉన్నారు. మరి అదేవిధంగా నిన్న కూడా జేడీఏ గారు, మన జిల్లా జేడీఏ గారు వచ్చి మొత్తం అన్నీ కూడా చూసి వెళ్ళటం జరిగింది. ఇక్కడ నష్టం ఏ విధంగా జరిగిందో అన్నది, మరి ఈ ఒక్క వరి పంటకే అని కాదు అన్ని పంటలకి కూడా ఇవ్వటం జరుగుతుంది. అరటి తోటలు అవనండి, కూరగాయలు అవనండి, ఏదైతే ఎక్కడైతే నష్టం వచ్చిందో అన్ని పంటలకి కూడా ఈ నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఈరోజు రైతులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. వారికి మరి ఇటువంటి కష్టమైన సమయంలో ఇబ్బంది వచ్చినప్పుడు వారు తోడుండి వారికి సపోర్ట్ చేస్తూ ఎంతో కొంత మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని రాత్రులు పగలు కష్టపడుతూ ఉన్నారు. మరి మేము కూడా రైతు సోదరులందరూ కోరేది ఏంటంటే ఇంకా కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తెలియపరచండి, తప్పకుండా కూడా మీకు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తాను.
ఇప్పుడు ఎర్రకాలం అన్నదే జంగారెడ్డి అవతలగుడి అవతల నుంచి స్టార్ట్ అవుద్ది మరి జంగారెడ్డిగూడలో డ్యామ్ ఉంది ఆ డ్యామ్ ఫుల్ అయినప్పుడు ఎక్కువ వాటర్ డిశ్చార్జ్ అవుతుంది అది నందమూరి అక్వాటిక్ వరకు రావడం జరుగుతుంది నందమూరి అక్వాటిక్ నుండి 20,000 క్యూసిక్స్ డిశ్చార్జ్ అవుతుంది నందమూరు అక్వాటిక్ నుండి దీని 80 డ్రైన్ అంటుకొని జరుగుతుంది ఈ డ్రైన్ కూడా కెపాసిటీ 20,000 కెపాసిటీ ఉంది అయితే గత ప్రభుత్వంలో మరి చాలా వర్క్స్ చేయటం జరిగింది ఇక్కడ దాదాపు ఈ ఎర్రకాలం నిమిత్తం 104 కోట్ల ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు ఈ బండ్స్ అన్ని కూడా మరి పెద్దగా వేయటం దాని అన్ని కూడా స్ట్రెంథన్ చేయటం మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇన్లెట్ గేట్లు అవుట్లెట్ గేట్లు పెట్టడం ఈ పనులన్నీ కూడా ఆ ప్రాజెక్టులో కవర్ అవ్వాలి అప్పుడు కాంట్రాక్టర్లు మరి పూర్తి చేయలేకపోయారు మరి అది మధ్యలోనే అది ఎందుకు మరి వాళ్ళు ఇబ్బంది వచ్చి మానేశారు మరి అదేవిధంగా 2018లో పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ చేసిన వర్క్ కూడా నాణ్యత లేనందువల్ల మరి అదేవిధంగా ఎక్కువ వరద రావటం వల్ల కూడా మరి అవన్నీ కూడా డ్యామేజ్ అవటం జరిగింది తర్వాత కూడా గత ప్రభుత్వంలో రిపేర్లు చేయలేదు మనం వచ్చిన దగ్గర నుండి మరి కొంత వర్క్ చేయటం స్టార్ట్ చేశాం ఇంకా కూడా పెద్ద వర్కులు చేయాల్సి ఉన్నాయి అవన్నీ గత ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేదు అవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ అంతా కూడా 100 కోట్లు ఈరోజు ఎక్కడ ఖర్చు పెట్టారు అన్నది కూడా మేమే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే గట్లు అలాగే ఉన్నాయి గేట్లు పెట్టలేదు ఎటువంటి పనులు జరిగినప్పుడు మరి బిల్లు అయితే అయిపోయింది డబ్బులు కూడా తీసేసుకున్నారు మరి ఎటు వెళ్ళిందో తెలియట్లేదు మరి ఇవన్నీ కూడా చూస్తాం కానీ దానికి నిమిత్తం ఇప్పుడు మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఎర్రకాల ఇబ్బంది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి నెక్స్ట్ సమ్మర్లో కొంత వర్క్ చేసి ఏదైతే అర్జెంట్ వర్కులు ఉన్నాయో అర్జెంట్ వర్కులన్నీ కూడా రిపేర్ చేసి ఇన్లెట్ వాల్స్ అవుట్లెట్ గేట్స్ ఇవన్నీ పెట్టి అదేవిధంగా మన సైడు నిడదవోలు సైడు ఆ బండంతా కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తానని తప్పకుండా నేను పూర్తిగా ప్రయత్నిస్తాను జరుగుద్దని మీ అందరికీ ఎందుకంటే రైతులకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు వారికి నిజంగా కూడా పూర్తిగా వాళ్ళు క్లైమేట్ మీద ఆధారపడి ఉంటారు వెదర్ మీద వాళ్ళ చేతిలో పంట చేతికి వచ్చే వరకు కూడా నమ్మకం ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుందో అలాంటప్పుడు మనం పూర్తిగా వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా చేయాలి